35% పోయింది. టిఆర్ఎస్ పార్టీది 46 నుంచి 41 వచ్చింది, 41 నుంచి 37% పోయింది దుబాకలో. ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీది 35% అయితే మాది 35%. ఒక 6,000 ఓట్లు మాత్రమే మాకంటే ఎక్కువ టిఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. గతంలో మేము జీరో ఆర్డర్ 2 సీట్లు మాయి. టిఆర్ఎస్ పార్టీ అధికారం చెల్లించింది ఎంఐఎం పార్టీతో, కుమ్మక్క ఎంఐఎం పార్టీ కలిసి, కానీ 35% పోయింది సార్. ఉండే మాది 35% వచ్చింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. హుజాబాద్ ఎన్నికల్లో ఎన్నికలు వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీది 40% తగ్గింది, మాది 51% పెరిగింది. వాళ్ళ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ మాది పెరుగుతుందా, టిఆర్ఎస్ పార్టీ పెరుగుతుందా? అడ్డగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడే పార్టీలు కానీ మేధావి వర్గం కానీ దయచేసి ఆలోచించాలి. మేము చేస్తున్న ఆందోళన కార్యక్రమం కానీ, టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము చేస్తున్న యుద్ధం కానీ, మేము పడుతున్న శ్రమ కానీ, మా కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ గుర్తించే తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉందని చెప్పాలని కోరుతా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాల్సిందే. ఇప్పుడున్నది మునుపటి తెలంగాణ కాదు. ప్రజలు చైతన్యవంతమైనరు కాబట్టి మన తిరిగి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని భావించే ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గడికి పరిమితం కాకుండా, గడి నుంచి బయటకు వచ్చి ఎన్నికలప్పుడే బయటికి రాకుండా, ఎన్నికలు లేనప్పుడు కూడా కనీసం పేదల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి, పేదల గురించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎన్నికలు రాగానే సోషల్ మీడియా ద్వారానో, తప్పుడు లేఖల ద్వారానో, అబద్ధాలతో ప్రచారం చేస్తే, డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రజలు ఏ విధంగా గుణపడని చెప్పిరో దాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖు మేము గతంలో మొదటి విడత పాదయాత్ర సందర్భంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి, నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి, ఇంటికో ఉద్యోగం ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు తప్పి తిరిగి మళ్ళా అబద్ధాలే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 4వ తారీఖు దీపావళి లోపల నోటిఫికేషన్ ఇవ్వకుంటే నిరుద్యోగ సమస్యపై నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. రేపటి సమయం ఉన్నది, ముఖ్యమంత్రి వెంటనే స్పందించకుంటే ఈ నెల 12వ తారీఖు లక్షలాది మంది నిరుద్యోగ యువతతో హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కాబట్టి అన్ని యూనిట్స్ సంబంధించిన జిఎస్టీలు కానీ, ఉద్యోగులని యువత కానీ, అన్ని స్వచ్ఛంద సంస్థలు, అన్ని యువజన సంఘాలు, రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి ఈ మిలియన్ మార్చ్లో పాల్గొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఈ నెల 21వ తారీఖు నుంచి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా ప్రారంభించబోతున్నాం. ఎన్నికలైనాక కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా, మీరు చేసుకున్నాక 60,000 ఓట్లు వచ్చినాయని చెప్పి మీరు టీఆర్ఎస్ చేసుకున్నారు కదా. వాళ్ళని దొరకబట్టే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకునికే 100,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు కదా. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కలిసి పోటీ చేయాలి, కలిసి పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. టిఆర్ఎస్ పార్టీ కలిసి, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని పాలు పంచుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ టిఆర్ఎస్ పార్టీకే పోయారు. మళ్ళీ కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బీజేపీ టిఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయాలే? బీజేపీ కాంగ్రెస్ అసలే మాకు ఇక్కడ ఇక్కడ ఢిల్లీ లేదు, గల్లీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరు పడుచుకుంటాడు? బాగా మొత్తం గాంధీభవన్ ఫుల్ పోలీస్ బందోబస్తు ఇవాళ. అంటే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కలిసి పోటీ ప్రజలందరూ వాస్తవాలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచినాక ఎవరు వ్యాఖ్యలు చేస్తారు? దానిలో భాగం ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని గద్దెదించి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగైపోయింది. అటువంటి పార్టీతో మేమంది పొద్దు పెట్టుకుంటాం. కలిసి ఉండేది మీరు, రాత్రి పూట మాట్లాడుకుండేది మీరు. కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ ఏడ మీటింగ్ పెడితే దానికి పోటీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడుతుంది. ఎవరి కోసం పెడుతున్నారు? మేము నిర్మల్లో బహిరంగ సభ అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. మేము ఇంకో సభ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కొట్లాడుతుంది, టీఆర్ఎస్ పార్టీ కొట్లాడతలేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ పోవాలని పొంగ ఎప్పుకుంటారు, ఫోన్ చేస్తే హలో మీరు మాట్లాడుకోండి, మేము ఢిల్లీ పోతున్నా, మీరు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే మీరు ప్రచారం చేయడం చెప్పని కాంగ్రెస్ ప్రచారం చేస్తారు. ఒక పార్టీ నాయకుడు మన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పోయేది బీజేపీకి పోయినంటే కార్యకర్త తిరగబడతారు, తరిమి తరిమి కొడతారు. కార్యకర్తలు కష్టపడి ఏ పార్టీ కార్యకర్తలైనా కష్టపడి ఆ జెండా కోసం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులు అడిగి ఉత్తరవచ్చు. మా పార్టీ అటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఈ హుజరాబాద్ లో నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి దానికి, హుజరాబాద్ లో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి దానికి. మేము ఎవరో రావాలని ఎదుర్కోసం ఎదురుడడం. ఆల్రెడీ మాకున్న సమాచారం ప్రకారము హంపీలో సమావేశాలు జరిగినప్పుడు అటువంటి సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్నాయి, జరిగినాయి. ఏ సమయంలో అయినా ఏ క్షణంలో అయినా ఏదైనా జరగవచ్చు అని చెప్పి మాకున్న సమాచారం జరగవచ్చు. ఏదైనా కూడా అదే చెప్తున్నా జరగచ్చు, ఏ క్షణంలో ఏ రాత్రి ఏ ఎప్పుడైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఇలాంటివన్నీ జరగవచ్చు. త్రిపురా సినిమా చూపడం నిన్న ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి అడగపోయాడు. పోలీసు వాళ్ళు మాత్రం ఆపకుండా మంచి విషయం త్రిపురా సినిమా ప్రగతి భవన్ దగ్గర జబర్దస్త్ సినిమా త్రిపురా సినిమా చూపెడతాను. మేము చెప్పింది పక్కా చేస్తాం. త్రిపురా సినిమా చూపెడతాను, త్రిపురా సినిమా చూపెట్టం, అల్చల్ చేసినాం, అయిపోయింది. భారతదేశ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఇలా మన రాయసింగ్ గారు గెలిచిన తర్వాత ధర్మం కోసం పనిచేసే వ్యక్తిగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తున్నాడు. ఇలా గెలిచినాక ప్రశ్నించే వ్యక్తి, అన్ని సమస్యల మీద అన్ని సబ్జెక్ట్ మీద అవగాహన వ్యక్తి, ఇలా ఏ విషయమైనా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడే వ్యక్తి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి కంటే ఈటల రాజేంద్ర గారు ఇంకా సీనియరు, 6 సార్లు ఎమ్మెల్యే, ఇంత మంత్రిగా పనిచేసాడు. కాబట్టి అందరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు సంపత్ గారు మీరు TV9 రిపోర్టరు, TV9 చాలా గొప్పదా మీరు? గొప్పరా చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు చెప్పరా ఆన్సర్, మీకే ఆన్సర్. మీరు రిపోర్టర్ TV9 ఛానల్ గొప్పదా, మీరు గొప్పనా? TV9 ఛానల్ ద్వారా సంపత్ గారు వచ్చారా, సంపత్ గారు TV9 ఛానల్ వచ్చారా? చెప్పరా TV9 మీరు న్యూస్ పంపుతారు, TV9 మేనేజ్ వస్తుంది, TV9 మేనేజ్ వస్తుంది చెప్తారు, TV9 మీ ఆన్సర్ చెప్తాను, TV9 మేనేజ్ వస్తుంది. TV9 ఛానల్ లేకుంటే మీరు ఛానల్లో పనిచేయరు, మీరు మేనేజ్ కాదు కదా. భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేసిన వ్యక్తి. కొంతమంది కమ్యూనిస్టులు వాళ్ళు పని పాట లేకుండా అక్కడిక్కడ వాగుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గెలిచిన తర్వాత ఏదో సమస్య సృష్టించాలని చెప్పి లేనిపోయిన అపార్థాలతో టీవీలలో పని లేకుండా డిబేట్లు పెట్టించి పనిచేస్తారు. వాళ్ళ వాగుడుకు వాళ్ళ మొరుగుడికి ఎవరు పడుచుకోడు చేస్తాను కాలేదు.
21 స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ దాంతోపాటు ఇలా వరంగల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయగర్జన చెప్పిండు పాపం విజయగర్జన పోయి లాస్ట్కు దీక్ష దివసుకొచ్చి మా గుర్తు పాపం విజయగర్జన ఎందుకు పెడతారో అర్థం కాలేదు మరి టీఆర్ఎస్ పార్టీ గెలిచినా గెలుపుకొని విజయగర్జన పెడతా అన్నారు లాస్ట్ చివరికి ఏమైందంటే విజయగర్జన పెడతాంటే వాళ్ళు స్థలం గుడిస్తలేట వాళ్ళకి ఇలా విజయగర్జన పెట్టడానికి వాళ్ళు విజయగర్జన పెడతారా మీరు వీడుకోడి గర్జన పెడతారా మీ ఇష్టం అది ఇలా దీక్షా దివస్ ముఖ్యమంత్రి ఏం పొడుచుండి ఏం పీకండి దీక్షా దివస్ నువ్వు దీక్ష చేసినావా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి దీక్ష చేసినావా నువ్వేనా నీ దీక్ష సంగతి ఒక్క వారం రోజులు బయటపడతాం నీతో నీ ఉద్యమ సమయంలో నీతో కలిసి ఉన్నటువంటి నాయకులు ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు నువ్వు ఏ విధంగా దొంగ దీక్ష చేసినావు నువ్వు దొంగ దీక్ష చేస్తే అప్పుడు మళ్ళొచ్చి మళ్ళీ దీక్షలు కూర్చున్న విషయం తెలియదు ఎవరికైనా ఢిల్లీలో దీక్ష చేస్తా అని చెప్పి ఇంట్లో పోయి అంటే అక్కడున్న మీడియా మిత్రులు పోయి మేము మీడియా కవర్ ఇస్తాం నీ మొత్తం తెలంగాణ ఉద్యమం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అనేక మంది ఆత్మ బలిదానాలు అవుతుంది వాళ్ళ నువ్వు వాళ్ళ బలిదానాలు తక్కువ ఏకని చెప్పి మీడియా మిత్రులు బెదిరిస్తే మళ్ళీ వచ్చి టెంట్లో కూర్చున్నాను నువ్వు వాడు దీక్ష చేస్తాడు దీక్ష దివస్ అని నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాళ దీక్ష దివస్ రైతులు అడ్డుకున్నారు రైతులు ఇయ్యా అంటే సార్ రైతులు సంబంధించిస్తే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కానీ ఇంకో పార్టీ మీటింగ్ మేము వ్యతిరేకించాం ప్రజాస్వామ్యం ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ఎవరైనా బహిరంగ సభ పెట్టుకోవచ్చు కానీ రైతులు ఇవ్వాలంటే దౌర్జన్యం చేయడం దాన్ని కనీసం రైతులను తెలుసుకోవడానికి అక్కడ మా డివిజన్ అధ్యక్షుడు దాడి చేయడం